సారి చూస్తామంటే వేశారు, ఇప్పుడున్నారు ఇంకేం చెబుతాం మనం. వేస్తారు ఎందుకేయరు అంతేగాని. రాష్ట్రం ఏంటి రామన్, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, రోడ్లు లేవు అని ఆలోచన లేదు. ఆలోచన గోతికి మట్టి పోతుంటే రోడ్లు ఏముంటాయి? ఎర్రమట్టి తట్టలతో పోతున్నారు తెనాలి రోడ్లు. ఇంకేం చెబుతాం మనం. మరి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఇంటింటికి తిరిగారు కదండి. మరి ఈ రోజు అభివృద్ధి లేకపోతే ఎట్లా? మరి ఎట్టే ఉంది, రేపు వచ్చినప్పుడు అడగటమే ఎన్ని చేశారు ఏందని. ఆడొచ్చారు వచ్చాక అడిగేది రావట్లా. అంటే ఈ మూడేళ్లలో ఏం చేశారని చెప్తారు? ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఎవరికి ఏం చేశారు? పథకాలు ఇచ్చాం, పథకాలు ఇచ్చాం, డబ్బులు పంచాం. ఎవరికి పంచారు డబ్బులు? ఎవరికి పంచలా, ఎవరికి రాలా. మరి పోనీ ఏ రంగం బాగుంది ఈ రోజున? వ్యవసాయం ఇబ్బందుల్లో ఉందా అంటున్నారు. చంద్రబాబు నాయుడుదే బాగుంది పరిపాలన, చంద్రబాబు నాయుడు బాగుంది అంతే. పోనీ ఏ రంగం బాగుంది అంటే ఈయన నేను వచ్చిన తర్వాత నేను ఉన్నా నేను విన్నా అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వ్యవసాయ రంగం కానీ లేదా విద్యా రంగం కానీ లేదా పరిశ్రమలు కానీ ఏమన్నా డెవలప్ అయినాయి? ఏమి డెవలప్ అవ్వాలా? మరి ఎందుకు వేసాం బాబాయ్ మన ఓటు? అది చెవు ఒక తడవ చూద్దామంటారు ఇక. నా చూడండి ఒక తడవ అన్నాడు చూసారా ఆడిది అంతే. ఇబ్బందుల్లో ఉన్నారు జనం అంతే. అంటే ఇప్పుడు నువ్వు చేసే రోజువారీ కూలీకి నువ్వు నీ ఇంట్లో కుటుంబానికి రూపాయి ఇవ్వగలుగుతున్నావా లేదా ఏంటి? ఏదేస్తాం పని ఏముంది పని బదిరి ఏదో అయితే గొడవ మేపుకుంటా అటు బతకటమే. ఇక్కడ డబ్బులు ఇస్తున్నా నేను వేలకు వేలు తీసుకొచ్చి అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? వాడు ఇంజనీర్ చదువుతున్నాడు. ఇప్పుడు రెండో సంవత్సరం ఫీజు ఒక ఫీజు చేయలే మొన్న కట్టే నేను. ఇప్పుడు మూడో సంవత్సరం రెండు గట్ల అవి కట్టాలి. ఇంక ఇచ్చేది ఏముంది? పేపర్లో ప్రకటనలు బాగానే ఇస్తున్నారు కదా, నేను విద్యా దీవెన ఇచ్చాను లేకపోతే అమ్మ ఓడి ఇచ్చాను. మరి ఏం బాగానే చెప్తున్నారు కదా? ఏండి ఇట్లేదు. ఇప్పుడు ఏ సంవత్సరం రెండేళ్ళ విద్యాదీవనం వచ్చింది, వసతి దీవెన వచ్చింది కానీ విద్యాదీవెన వేయలే రెండు మట్టు. మరి వాలంటీర్ ఏం చెప్తున్నారు బాబాయ్? వాలంటీర్లు ఉన్నారు, రాజకీయ వెళ్తున్నారు అంతే ఇక ఎత్తేగా ఇత్తేగా. కానీ బాబాయ్ అంటే ఇప్పుడు రూపాయి ఉంటే ఇవ్వడంలో ఒక పావలు వేస్తాలో తప్పు లేదు. అసలు డబ్బులే లేకుండా నేను అవిత్తా ఇవిత్తా అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఎత్తాడు డబ్బులు ఎందుకు లేవు? రాష్ట్ర ఆదాయం ఏమైంది? 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చినాయి, ఏమవుతున్నాయి? ఇవన్నీ ఏమవుతున్నాయి? డబ్బులు లేకుండా ఎట్టుండే ఎన్ని కాదయ్యా, ఎన్ని ఏమవుతున్నాయి? డబ్బులు లేవు, డబ్బులు లేక ఏమవుతున్నాయి? రాష్ట్ర ఆదాయం 2,75,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చామన్నారు మూడేళ్ల మీద. ఏమవుతున్నాయి డబ్బులు? డబ్బులు లేకపోతే మరి ఇవన్నీ సామాన్యుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆడు ఆలోచించినా చేసేది ఏముంటుంది? దాని టైం వచ్చినప్పుడు ఏదో చూస్తాడు అంతేకాని. అది జగన్ సార్ ఓట్లేసింది. కాలేజీలు ఉపయోగం ఏముంది? కాలేజీలు ఇప్పుడు మా అయిపోయింది, ఆ డబ్బులు కట్టలేదు. సర్టిఫికేట్లు కావాలంటే ఫీజులు కట్టమన్నారు. జక్కెత్త ఏడసాడు తెచ్చి డబ్బులు కట్టి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాం. వాళ్ళ పరిస్థితి అంతే, ఎవరి పరిస్థితి అంతే. పేరుకి విద్యాదీవెన పేపర్ ప్రకటనగా 100 కోట్లు వేసే బదులు పిల్లలకు ఫీజులు కడితే సరిపోయిందిగా. ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఇక్కడ దాని రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. బస్తాకి 4 కిలోలు 5 కిలోలు తరుగు కోసుకున్నారు, అంతకైతే కొంటా ఉన్నారు. సరే మొన్న ముహమ్మద్ దాని మీద ఇది కొద్దిగా గైరు కానట్టు సరే ఎంత కొంత కమ్మ్యాము. బయట 1000 రూపాయలు దాని మీద 1200 వస్తాయి అని అంటూ కమ్మ్యాము. దేని మీద ఇది లేదు, అలా వరకు మద్దతు ధర ప్రకటించడమే కానీ వాటి మీద ఉపయోగం ఏముంది? అసలు ఏంటి మూడేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అన్నారు, ఒక ఛాన్స్ అంటే జనాలు నమ్మి ఓట్లేసారు 151 సీట్లు. మరి పరిపాలన ఎలా ఉందంటారు సార్ మీ అభిప్రాయం ప్రకారం? పరిపాలన అనేది రాజధాని బాగుంటుందని ఆయా వచ్చారు కదా. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను కూడా చెప్పాడు ఆయన, కట్టుకుంటారా అని చెప్పాడు. రాజధాని చంద్రబాబు నాయుడు కంటే బాగా డెవలప్ చేసి పరిశ్రమలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతోనే గెలిపించారండి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? అంటే ఇప్పుడు ప్రజలు నమ్మారు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడే ఉన్నా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అంటే నమ్మారు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదండి? ఉంది కాబట్టి జనాన్ని చేస్తాడని వేశారండి. మరి ఈరోజేమో రాజధానికి ఇచ్చిన రైతులు అవతల వాళ్ళు బాధపడుతున్నారు. అవును, రాష్ట్రం చూస్తేనేమో ఒక పరిశ్రమలు అనేవి లేవు. మరి పిల్లలు కూడా ఇటువంటి అటు వెళ్ళిపోతున్నారు కదండి జాబులు లేక. ఓవరాల్గా ఏమంటారు సార్ ఈ మూడేళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన అనేది మామూలుగా ఎవరు వచ్చినా పరిపాలన చేస్తారు సార్. రాజధాని అనేది మనకు డెవలప్ అనేది ఉండాలి. మనకు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఫ్యాక్టరీలు లేవు, నిరుద్యోగిత యువత ఎక్కువైపోతుంది. 500 సంపాదించినా కూడా మిగలట్లా డబ్బులు వాస్తవంగా చెప్పాలంటే. ఏదో మరి చేసేది ఏముంది? గెలిపించినాకప్పుడు మనం చేయగలిగింది ఏమి లేదు. కానీ ఒక ఓటు విలువ 5 ఏళ్ళు అయినప్పుడు కనీసం ప్రజలు ఆలోచించరా సార్ గతంలో ఏంటి, ఆ వ్యక్తి ఏంటి, మనం ఏంటి, ఎవరికి వేస్తే మంచి జరుగుద్ది? ఈరోజు 3 ఏళ్ల నుంచి రాష్ట్ర పరిస్థితి ఏంటి సార్? రాష్ట్ర పరిస్థితి అయితే వెనక్కిపోయిందండి. అప్పులు పాలైపోయింది.
ఇక అదంతా వచ్చే ప్రభుత్వం ఏది వచ్చిందో చెప్పలేము. మళ్ళీ జనం ఆశపడి మళ్ళీ పథకాలకే కావాలని చెప్పేసి ఓటేస్తారా? అది జన అభిప్రాయం. పోనీ సార్, మీరన్న పథకాలు ఆశపడటానికి ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ఈరోజు పెరిగిన ధరలు, నిత్యావసరాలు, కరెంటు బిల్లులు, ఇవన్నీ ఆలోచించరా? ఆలోచిస్తున్నారు. జనం ఎట్లా చూస్తున్నారంటే మాకు ఎట్టబోతే ఏమైంది, మాకు వచ్చేసి వస్తున్నాయి ఇక పథకాల ద్వారా అని ఆలోచిస్తున్నారు. కానీ రాష్ట్రం వెనకపోతుంది. మందే అనేది జనానికి జనానికి తెలిసినా కానీ అట్లాగే వేస్తున్నారండి. మనకి ప్రజల్లో మార్పు రావాలంటారు. ప్రజల్లో మార్పు రావాలి, రాజధాని మనకు కావాలి. అది లేదండి. అప్పుడు మేము అవకాశం, అప్పుడు ఆయనకి ఏమి ఇవ్వాలా? ఎవరో ప్రజలు ఇచ్చారు, వేశారు అంతే. సో అంటే ప్రజల్లో మనం భాగమే బాబా. ఈ రోజు 151 సీట్లు నేను గెలిచాను గెలిచాను అని చెప్పుకుంటున్నాడు ఆయన. గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశారు? ఏం చేశాడు? అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని. మరి ఆలోచన జనానికి ఉండదా? జనానికి వచ్చింది, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇప్పుడిప్పుడే వస్తుంది మార్పు. సరుకులు ఎట్లున్నాయి? ఒక నెలవారీ పట్టి అంటే నెలవారి ఆయన ఇచ్చిన డబ్బులు ఎవరికి చాలు అండి? అన్నీ పెంచుకోకున్నాడు అండి. ఏం పెంచాడో అన్నీ నాకు తెలుసు. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. ఇప్పుడు బస్ ఛార్జీలు, కరెంటు బిల్లులు, ఈ రోజున మందు రేట్లు కూడా నేను రేట్లు పెంచి అమ్మితే ఎవరు తాగడం మానేస్తారన్నారు. ఎవరైనా మానేశారు బాబా? ఎవరు మానరు. అప్పు చేసి తాగుతున్నారు. అప్పు చేసి పెళ్ళాన్ని కొట్టి సంపూర్ణ నిపూర్ణం చెప్పాడు. ఇప్పుడు నిషేధం లేదు, ఏమి లేదు. నేను బొత్స గారు చక్కగా ఇంట్లో పెట్టుకుంటున్నాడు డబ్బులన్నీ. ఆయన కంపెనీ పెట్టుకున్నాడు, ఆయన వాడుకుంటున్నాడు. మంత్రులు తింటాము, ప్రధాన ముఖ్యమంత్రి తింటాం, అంతే. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. మరి దీనికోసం వేసామంటావు? ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ ఎలా వేసారో తెలియదండి ప్రజలు. మేము మాత్రం వేయలేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. మరి ఈరోజు సరే, మీరు మొత్తం అందరూ ప్రజలు నమ్మి ఓట్లు వేశారు బాబాయ్. 151 సీట్లు వచ్చినాయి. అసలు వేయకుండా అయితే రావు కదా. సరే చూస్తే ఒక డెవలప్మెంట్, ఇప్పుడు పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఉద్యోగాలు కానీ ఏదైనా ఏమీ లేవు. పరిశ్రమలన్నీ పోయినాయి. ఆయన మామూలుగా నేను ముఖ్యమంత్రి అన్ని చేస్తాను అంటున్నాడు. ఏం చేశాడు? ఏమీ లేదు. ఉండ కంపెనీలు పోయినాయి. ఆయన ఏదో అమర్ బ్యాటరీ పెడితే ఆయన నాశనం చేశాడు గల్లా జయదేవ్ గారిని. ఆయన పాప ఆడపోవాలి, అర్థం కావట్లేదు. నో, ఇప్పుడు ఈ నోకియా కంపెనీలు కానీ పెట్టాడు. ఏంది మన అయ్యన్న గారిని, అయ్యన్న గారిని అండి. ఏమండి, ఏ రోడ్లో ఎవరు 10 అడుగులు 5 అడుగులు పెరుగులు లేదు. ఈ బజార్ని ఉంది, ఈ బజార్ని చూడండి ఎంత ఆరంభకాయో. మరి ఆయన్ని పెట్టి అంత చేసి, క్రేన్ పెట్టి అంత జనాన్ని బాగు చేసి అంత పగల కొట్టాలా? మరి హైకోర్టులో ఈ రోజున తీర్పు ఇచ్చాడు. మీరు చేసింది తప్పు, మీరు మళ్ళీ కట్టుకోండి అని చెప్పి చెప్పారు. కానీ అది ఆ నష్టం ఎవరిది బాబాయ్? అంటే ప్రజలు గమనించారు. అయిన పాత్ర నష్టం ప్రజలు చూడరు. ఏమండి, మాకు దరిద్రం ఏడబట్టిందంటే ప్రజాభేదిక పగలగొట్టినప్పుడు ప్రజలు రెవల్యూషన్ లేకపోవటమే తేడా అండి. గవర్నమెంట్ సొమ్ముని పగల కొట్టావు. ప్రజాభేదిక ఎవరు పట్టించుకోలేదు దాన్ని. దాన్ని అప్పుడే పట్టించుకున్నట్టయితే ఇంతదాకా వచ్చేవాడు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నేను నా డబ్బులు ఇస్తున్నా, ఈ పథకాలు ఇస్తున్నా అని చెప్తున్నారు, బాగానే ఉంది. ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నాడండి? 100కి 100కి 50% కూడా ఇవ్వట్ల. ఇప్పుడు నేను ఆ పదాలు ఈ పదాలు ఇచ్చా అన్నాడు. 100కి 50 మంది కన్నా కూడా ఇవ్వట్ల. 50 మంది ఏడుతున్నారుగా, అందరు కడుతున్నాం. చెత్త పన్ను అని అన్ని పన్నులు, చెత్త పన్నులు అన్ని, కరెంటు పన్నులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, పన్నులు అన్ని అన్ని. ఏమి లేదు, ఏమి లేదు. ఎవరు ఏం చేస్తాం? పరమకాలు ఒక మాలి చూడన్నారు. జనాన్ని చూశారు, వేశారు, బస్సు పట్టించారు రాష్ట్రాన్ని. భరించాల్సిందే. మీ యాంకర్ వింద్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.